చంద్రబాబు గారి అరెస్టుకు సంబంధించి రోజుకొక సంచలన విషయం బయటకు వస్తుంది మొన్న పీవీ రమేష్ నేను ఇచ్చిన నోట్ ఆధారంగా అరెస్టు చేయటం అసాధ్యం అని చెబితే తరువాత రోజు ఏదైతే స్కామ్ జరిగిందని చెప్తున్నారో డిజైన్ టెక్ అనే సంస్థ ఆ డిజైన్ టెక్ సంస్థ ఎండీనే స్వయంగా వీడియో విడుదల చేశారు ఇందులో ఎటువంటి స్కాము జరగలేదు ఇప్పటికీ ఆధారాలు ఇవ్వటం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు సో ఒక్కొక్క అనుమానం కూడా అవుతుంది ఈ కేసు అంటే బలహీన పడిపోతుంది ఉండే కొంది ప్రస్తుతానికి కేసుకి సంబంధించి సిఐడి వద్ద ఎటువంటి ఆధారాలు లేవు ఆ విషయం స్వయంగా కోర్టులో వాళ్లే చెప్పారు కాకపోతే ఆధారాలు సేకరించాలంటే చంద్రబాబును మా కస్టడీకి ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది కానీ ఇక్కడ ఎక్కడా కూడా ఆధారాలు దొరికే పరిస్థితి లేదు అక్కడ ఎవరిని బేస్ చేసుకుని కేసు పెట్టారో ఆ వ్యక్తి ఇచ్చిన నోట్ అయితే ఏమీ లేదని ఆయనే చెప్పాడు పివి రమేష్ అలాగే డిజైన్ టెక్ సంస్థ మేము ఎవరికి రూపాయి కూడా ఇవ్వలేదు అసలు చంద్రబాబుని మేమైతే అయితే ప్రత్యక్షంగా ఎప్పుడూ కలవలేదు ప్రభుత్వంతో ఒప్పందమే తప్ప చంద్రబాబుని మేము ఎప్పుడూ కలవలేదు ఎవరికి ఒక రూపాయి క్యాష్ ఇవ్వలేదని వాళ్ళు చెప్పారు సో సీమోన్స్ సంస్థ ఏదైతే డిజైన్ టెక్ సంస్థ ఉందో ఆ డిజైన్ టెక్ సంస్థ అనే సంస్థ క్యాష్ ఇవ్వకుండా అది చంద్రబాబుకి ఎలా చేరుతుంది ఈ ఇచ్చిన నోట్లో ఏమీ లేకుండా చంద్రబాబు మీద కేసు ఎలా పెట్టారు సో ఒక్కో అనుమానం కూడా పటాపంచలైపోతుంది అయితే దీనికి మరింత బలం చేకూరుస్తూ అసలు వీళ్ళు ఏదైతే స్కామ్ అంటున్నారో ఏదైతే క్యాబినెట్ నోట్ లేదంటున్నారో ఇవన్నీ కూడా అబద్ధం అని తేలిపోవడానికి అనేక ఆధారాలు ఉన్నాయి దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు మనం ఒకసారి చూద్దాం ముందుగా అసలు సీమోన్స్ ప్రాజెక్ట్ అనేది ఉందా లేదా అనేది మనం కరెక్ట్గా క్లారిఫై చేసుకుంటే సీమోన్ ప్రాజెక్ట్ అనేది వాస్తవం నిజం అయితే ఇప్పుడు అధికారులు ఏం చెప్తున్నారంటే సీమోన్ సంస్థ అసలు మాతో ఎవరు ఒప్పందం చేసుకోలేదని చెప్పారు అని చెప్పి చెప్తున్నారు కానీ అది పచ్చి బోటకం ఎవరు ఒప్పందం చేసుకోకపోతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడానికి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి మాజీ సిఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ సిఎస్గా ఉన్నటువంటి సాహిని ఏ నాడు ఆ దీనికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారు అలాగే దీనికి సంబంధించి ఎటువంటి బడ్జెట్ ఆమోదం లేదు కేబినెట్ ఆమోదం లేదని అధికారులు చెబుతున్నారు క్యాబినెట్ ఆమోదం లేకుండా బడ్జెట్ ఆమోదం లేకపోతే కాకు తన నివేదికలో ఈ స్కిల్ డెవలప్మెంట్కు కేటాయించిన నిధులకు అప్రూవ్ తెలిపింది గతంలో జగన్మోహన్ రెడ్డి యాభై వేల కోట్లను లెక్కపత్రాలు లేకుండా ఖర్చు పెట్టాడని కాకు వ్యాఖ్యానించింది గుర్తుంది కదా సో చంద్రబాబు గారు అలా చేసి ఈ డబ్బులు మొత్తం కూడా లెక్కపత్రాలు లేని డబ్బుల కింద జమ చేసి ఉండాలి దాని కింద వ్యాఖ్యానించి ఉండాలి కానీ బడ్జెట్ అలోకేషన్లో ఉంది కాబట్టి దాన్ని క్లియర్ కట్గా ఆమోదించారు అంటే ఆమోదం లేదు అనేది కూడా పచ్చి అబద్ధం ఇవన్నీ రేపు కోర్టులో తేలుతాయి ఇవన్నీ ఇక్కడితే ఆగిపోవు రేపు కోర్టులో తేలుతాయి ఇవన్నీ కేసును కొట్టేయడానికి ఇవన్నీ ఆధారాలు సో ఇలాగ అనేక ఆధారాలు ఉన్నాయి కానీ ఏమీ జరగలేదు ఏమి అవన్నీ వద్దండి చిన్న లాజిక్ సరే మీరేమంటారంటే రాష్ట్ర బడ్జెట్ విడుదల చేసిన మొత్తం కూడా చంద్రబాబు నాయుడు తినేసాడు అంటారు చంద్రబాబు నాయుడు విడుదల చేసిన బడ్జెట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు తినేస్తే లక్షల మందికి ఉపాధి కల్పించిన మాట వాస్తవం కదా అనేక మంది స్వచ్ఛందంగా ఈరోజు సోషల్ మీడియాలోను మీడియాలోను నాడు స్కిల్ డెవలప్మెంట్ వల్ల మేము లబ్ధి పొందామని చెప్పి మాట్లాడారు కదా అందులో ఒక కథనైతే నా కూతురు కూడా ఇందులో లబ్ధి పొందిందండి ఆ ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ కైన ఖర్చు ఎంతో చెప్పండి పోనీ నా డబ్బులు నేను ఇచ్చేస్తాను చంద్రబాబు గారు తిన్నారు అన్న దాంట్లోంచి ఆ డబ్బులు తీసేయండి ప్రభుత్వానికి ఆ పదివేలు అయితే పదివేలు యాభై వేలు అయితే యాభై వేలు నేను కట్టేస్తానని చెప్పి ఆయన చెప్పాడు అంటే మరి ఇవన్నీ ఎలా వచ్చాయి అక్కడ కాలేజీలకి ఎక్విప్మెంట్ ఎలా వచ్చింది వీళ్ళందరికీ శిక్షణ ఎలా వచ్చింది వీళ్ళందరికీ ఉపాధులు ఎలా వచ్చాయి డబ్బులన్నీ తినేస్తే ఊరికి ఎవరు ఎవరి జేబులోంచి తీసి పెట్టి చేశారు ఇవన్నీ ఎవరికి దూలా ఏమన్నా రూపాయ అధి రూపాయ ఎవరికి దోలా ప్రభుత్వ డబ్బులు కాకపోతే ఎవరు పెట్టి చేశారు సో ఇలాంటి అనేక ప్రశ్నలకు వైసీపీ సమాధానం సమాధానం ఇవ్వాలి అడ్డగోలు ఆ లాజిక్లు అడ్డగోలు వాదనలు సీమోన్స్ కంపెనీ మెయిల్ పెట్టిందని చెప్పారు ఆ మెయిల్ ఎందుకు మీరు మొన్న చంద్రబాబు గారు ఎఫ్ఐ పై ఎఫ్ఐఆర్ ఫైల్కి అటాచ్ చేయలేదు ఎందుకు రిమాండ్ కస్టడీలో ఆ మెయిల్ గురించి మెన్షన్ చేసి మెయిల్ మెన్షన్ అందులో పెట్టలేదు అంటే ఇవన్నీ బోటక నాటకాలు సో ఇక అసలు విషయానికి వద్దాం సీమోన్స్ ప్రాజెక్ట్ నిజం సాఫ్ట్వేర్ హార్డ్వేరు ఇచ్చింది వాస్తవం ఆరు క్లస్టర్లకు ఇచ్చిన వాటి విలువ మూడు వేల మూడు వందల యాభై ఆరు పైనే ఈ మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్లని ఎవరు నిర్ధారించారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిఐటిటీడితో ఆ మదింపు చేయించిన ప్రేమచంద్రారెడ్డి మరి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి ఈ ప్రేమచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాడు నాడు ఈ విలువను కేంద్రానికి చెందిన ఒక సంస్థతో ఆ లెక్క కట్టించింది అంటే ఆ యంత్ర పరికరాలు విలువ వాళ్ళు ఇచ్చే సాఫ్ట్వేర్ విలువ వాళ్ళు ఇచ్చే కోచింగ్ విలువ అంత ఉంటుందా లేదా ఎంత ఉంటుంది అనేది కేంద్ర పరిధిలో పనిచేసే సంస్థ అయినటువంటి సిఐటిడితో మదింపు చేయించిన వ్యక్తి చంద్రారెడ్డి ఈ వ్యక్తి మీద కేసు ఇప్పటివరకు నమోదు చేయలే ఈయనప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాడు పనిచేస్తున్నాడు ఇకపోతే ఒక్కో క్లస్టర్ పరికరాల విలువ ఐదు వందల యాభై తొమ్మిది కోట్లని నాడు ఏదైతే వీళ్ళు సిఐటిడితో మదింపు చేయించారో అదైతే తేల్చి చెప్పింది అయినా నిధులు మళ్లించారంటూ అడ్డగోలుగా వాదిస్తున్న సర్కారు మదింపు నివేదిక సంగతి ఏంటి సిఐడికి కన్నా తెలిసి అసలు ఇప్పుడు విషయం ఏంటంటే ఇలా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత దీని విలువలను లెక్క కట్టించారు ఇందులో ఎటువంటి అవకతవకలకు అవకాశం ఉండదు అన్న విషయం కనీసం సిఐడి అధికారులకు తెలుసా లేదా మనం ఆరు క్లస్టర్లు పెట్టాం వీళ్ళు లెక్క కట్టింది ఒక్కొక్క క్లస్టర్ అనమాట ఆరు క్లస్టర్లకి ఒక్కొక్క క్లస్టర్ విలువ ఐదు వందల యాభై తొమ్మిది కోట్లుగా వాళ్ళు నిర్ధారించారు అంటే ప్రాజెక్టు మొత్తం విలువ ఎంత అయినప్పుడు మూడు వేల మూడు వందల యాభై ఆరు కోట్ల పైనే అవుతుంది సో అంటే ఈ మధ్య అసలు ఇలా లెక్క కట్టించారు ఇది రాష్ట్ర ప్రభుత్వం లెక్క కట్టింది కాదు చంద్రబాబు నాయుడు లెక్క కట్టింది కాదని సిఐడి అధికారులు కనీసం తెలుసా అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న ఎందుకంటే సిఐడి అధికారులు ఎక్కడా కూడా ఈ పలానా కేంద్ర సంస్థతో మేము లెక్క కట్టించామని చెప్పి లెక్క కట్టించారని చెప్పి ఎక్కడ మాట్లాడాల సో అదనమాట ఎందుకు అనేది చో తర్వాత అది అంటే తర్వాత అదంతా విచారణలో తేవాలండి సిఐటిడి అంటే ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ అని చెప్పి ఇవన్నీ కూడా పరికరాలకు మిషన్స్కు సాఫ్ట్వేర్కు ఏంటంటే లెక్కలు కడతూ ఉంటాయి దాని విలువ ఎంత దాని ఎస్టిమేషన్ వాల్యూ ఎంత అనే దాని గురించి లెక్కలు కట్టే ఒక సంస్థ దీనికే కాదు అది కొన్ని వేల కంపెనీలకు లెక్కలు కడుతుంది సో దాంతో మదింపు చేయించారు ఇకపోతే ఈ మదింపుకు సంబంధించి రెండు వేల పదిహేనులో నివేదిక ఉన్న ప్రేమచంద్రారెడ్డి ఇక్కడ అన్నింటిలో కీలకమైన వ్యక్తి ప్రేమచంద్రారెడ్డి సో ఆ వ్యక్తి మీద ఈరోజు కేసు లేదు సో ఈ ఈ డి ఏదైతే ఈ క్లస్టర్ వాల్యూ ఎంత ఉందనేది పరిశీలించి దాన్ని చెప్పాలి అని చెప్పి రెండు వేల పదిహేనులోనే ఈ సంస్థకు లేఖ రాశారు సీమోన్స్ ప్రాజెక్టు విలువకు సంబంధించిన మదింపు నివేదిక తయారు చేసి ఇవ్వాలని చెప్పి నైపుణ్యాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అప్పుడు ఆయన అంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి ప్రేమచంద్రారెడ్డి రెండు వేల పదిహేను డిసెంబర్ పద్దెనిమిదిన సిఐటీడీకి లేఖ రాశారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు అందుకు అనుగుణంగా మదింపు నివేదికను రూపొందించి పనిని స్కిల్ డెవలప్మెంట్ మొత్తం అన్నీ కూడా క్లియర్ కట్గా సమగ్రంగా పరిశీలించి ఆరు క్లస్టర్లను ఏదో ఒక క్లస్టర్ కాదు ఆరు క్లస్టర్లో పరికరాలు ఉన్నాయా లేదా ఆ సాఫ్ట్వేర్లు ఉన్నాయా లేదా అక్కడ ఆ టీచింగ్ ఎబిలిటీ ఉందా లేదా అనేది స్వయంగా పరిశీలించి కేంద్ర ప్రభుత్వ సంస్థ స్వయంగా పరిశీలించి అన్నీ ఉన్నాయని సంతృప్తి చెందిన తరువాత ఒక నివేదిక ఇస్తూ ఒక్కొక్క క్లస్టర్ విలువను ఐదు వందల యాభై తొమ్మిది కోట్లుగా వాళ్ళు లెక్క కట్టారు అసలు దీన్ని లెక్క కట్టమన్న అధికారి కూడా ఎవరు చంద్రారెడ్డి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నాడు ఇప్పుడు దీని మీద కేసులు లేవు సో ఇది ప్రధానం ఇక దీనికి సంబంధించి ఇది మొత్తం ఒక్కొక్క దాని విలువ వాల్యూ ఎంత అనేది ఇక్కడ లెక్క కట్టారు మొత్తంగా క్లస్టర్ మొత్తం విలువ ఐదు వందల యాభై తొమ్మిది కోట్లయింది ఇదిగో ఇక్కడ మొత్తంగా కలిపి లెక్క కట్టి మనకు చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన వేదిక లోన్ కూడా ఉంది చూపిస్తాం మీకు సో ఇక్కడ చూడవచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏదైతే ఆ టూల్ షాప్ ఉందో డిజైన్ కేంద్ర ప్రభుత్వ నివేదిక సంస్థ ఉందో ఆ సంస్థ ఇచ్చిన సీమోన్స్ ప్రాజెక్ట్ విలువను ముద్రించి ఇచ్చిన సిఐడిడి నివేదిక ఇది అంటే మనం మాట్లాడుకున్న ఐదు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను ఒక్కొక్క క్లస్టర్ వాల్యూగా అని చెప్పి నిర్ధారించింది నాడు ఇదిగో ఇది దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఇది ఇవన్నీ కూడా చంద్రబాబు గారి కేసులో ఎక్కడా ప్రజెంట్ చేయలేదు చంద్రబాబు గారి కేసులో ఎక్కడా మెన్షన్ చేయలేదు సో అవన్నీ నిజమైనప్పుడు నిధులు మళ్లింపు అబద్ధమే కదా సో ప్రాజెక్ట్లో అన్ని అక్కడ ఉద్యోగాలు కనపడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి వెబ్సైట్లో కూడా ఉన్నాయి కదా అక్కడెక్కడ ఎందుకు ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించిన డాష్ బోర్డ్లో మొత్తం వివరాలు ఆల్రెడీ మనం చూపించా మీకు ఉన్నాయి కదా అందులో ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు ఎంతమంది శిక్షణ పొందారు అనేది చాలా స్పష్టంగా ఉంది సో దీనికి సంబంధించి ఇంకొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం సో అబద్ధాన్ని నిజం చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి నైజం అందులో భాగంగానే ఈరోజు కళ్ళకు గంతలు కడుతున్నారు స్కిల్ పై జగన్ రాద్దాంతం చంద్రబాబుని ఇరికించడమే లక్ష్యం ఇందులో కేవలం రాజకీయ కక్ష అండి ఏమీ లేదు మనం అన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేదు రేపు కోర్టులో కూడా ఈ కేసు నిలబడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు మనలాంటి సాధారణ వ్యక్తులకే ఇన్ని కళ్ళ ముందు కనపడుతుంటే రేపు కోర్టులకు కనపడవు ఇవన్నీ అయితే రిమాండ్ పిటిషన్ ప్పుడు ఇవన్నీ ఎక్కడ లెక్కలోకి రాల ఎప్పుడు లెక్కలోకి వస్తాయంటే విచారణలో కేసు ట్రయల్ ముందుకెళ్ళినప్పుడు వస్తాయి అన్నీ సో మొన్న ఏమన్నారు ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి ఆయన మాకు ఇవ్వాలని చెప్పి అడిగారు అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం కానీ సిఐడి కానీ మాకు ఆధారాలు ఉన్నాయని ఎక్కడ చెప్పలేదు సో ఐఏఎస్ అధికారుల సిఫార్సు మేరకే స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆమోదించింది గుజరాత్లో విజయవంతంగా నడుస్తున్న ప్రాజెక్టును రాష్ట్రానికి తీసుకొచ్చింది దీని పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్లతో రెండు కమిటీలను కూడా వేసింది మూడు వందల డెబ్బై రెండు ల్యాబుల ఏర్పాటు మూడు వందల ముప్పై కోట్లు ఖర్చయిందని సీమోన్స్ ఇండియా చెప్తుంది అదే గుజరాత్లో డెబ్బై ఏడు ల్యాబ్లకు నూట అరవై కోట్లు అంటే మనకి ఇంకా తక్కువే గుజరాత్తో పోలిస్తే మనకు తక్కువే పైగా జీవో నెంబర్ ఫోర్ అనే దాంట్లో చాలా స్పష్టంగా రాసింది ఏమని గుజరాత్ మోడల్ను పరిశీలించి అది నచ్చిన పిదప అదే మోడల్ను ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి ఆ జివో నెంబర్ ఫోర్లో కూడా రాశారు అంటే గుజరాత్ మోడల్ని యాజ్ అట్ ఈజ్గా మేము తీసుకొచ్చామని చెప్పి కూడా అందులో రాశారు మరి గుజరాత్లో ఎక్కడ స్కామ్ అవ్వాలి నరేంద్ర మోడీ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో దాని స్కామ్ అన్నారు నరేంద్ర మోదీ రాష్ట్రంలో కూడా ఇదిగో ఇక్కడ చూడండి డెబ్బై ఏడు ల్యాబ్లకు నూట అరవై కోట్లు ఇచ్చారు మనమేమో మూడు వందల డెబ్బై రెండు ల్యాబ్లకు మూడు వందల ముప్పై కోట్లే ఇచ్చాం అంటే వాళ్ళకంటే తక్కువ డబ్బులే ఇచ్చాం మనం అలా అలా చూసుకుంటే గుజరాత్ కంటే సో ఇది ప్రాజెక్ట్ వాల్యూ ఇక పోండి ఇక చూడండి ఇది మొత్తం ఎన్ని జాబ్ మేళాలు జరిగాయి అంటే రెండు వేల మూడు వందల తొంభై నాలుగు జాబ్ మేళాలు నిర్వహించారు అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ద్వారా శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు కల్పించడం కోసం మళ్ళీ జాబ్ మేళాలు వివిధ కంపెనీల ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తే ఎన్ని జాబ్ మేళాలు అంటాయి రెండు వేల మూడు వందల తొంభై నాలుగు జాబ్ మేళాలు నిర్వహించారు అందులో ఎనభై ఐదు వేల మందికి వచ్చాయి ఈ నిర్వహించిన రెండు వేల మూడు వందల జాబ్ మేళాల్లో ఎనభై ఐదు వేల మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో శిక్షణ తీసుకున్న వారికి ఉద్యోగాలు వచ్చాయి రాష్ట్రంలో మూడు వందల ముప్పై కోట్లతో మూడు వందల డెబ్భై రెండు ల్యాబ్లు ఏర్పాటు చేశారు గుజరాత్లో ఇదే డెబ్బై ఏడు ల్యాబ్లకు నూట అరవై కోట్లు ఖర్చు చేశారు వాస్తవాలను దాచేసి నిందలు నేటికి కొనసాగుతున్నారు ప్రాజెక్టు సో అంటే మొత్తంగా ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు చూడండి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే పదహారు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే మూడు లక్షల ముప్పై ఏడు వేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది అంటే పదహారు లక్షల మంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నమోదు చేసుకుంటే వారిలో మూడున్నర లక్షల మందికి దాదాపు శిక్షణ ఇచ్చారు ఎనభై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మూడు వార రెండు వేల మూడు వందల తొంభై నాలుగు జాబ్ మేళాలు నిర్వహించారు మూడు వందల డెబ్బై రెండు ల్యాబ్లు పెట్టారు మరి ఎక్కడ ఇంకా ఏది స్కామ్ ఇవన్నీ ఎలా జరిగాయి డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు తినేస్తే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నామే మొత్తానికి ఖర్చు జగన్మోహన్ రెడ్డి పెట్టాడా జగన్మోహన్ రెడ్డి పెట్టాడా లేకపోతే ఆరోపిస్తున్న సిఐడి ఏమైనా పెట్టిందా ఖర్చు ఎవరు పెట్టారు లాజిక్ చిన్నదే నేను చెప్పేది అదే లాజిక్ చిన్నది ఎవరు పెట్టారు ఖర్చు ఇకపోతే దీన్ని కాగ్ నివేదిక ఏమన్నారు చూద్దాం ఒకసారి సిఐడి అధికారి ఇగో సిఐడి అధికారి ఏమన్నాడు చూడండి ఇక్కడ స్కిల్కు క్యాబినెట్ అనుమతి లేదు ఫైళ్లపై పదమూడు చోట్ల చంద్రబాబు సంతకాలు అన్నారు ఓకే చంద్రబాబు చీఫ్ మినిస్టర్ పదమూడు చోట్ల కాదు పదమూడు వేల చోట్ల పెడతాడు సో సంతకం పెట్టిన ప్రతిదీ కూడా స్కామ్ అవ్వదు గతంలో మీకు గుర్తుందో లేదో ఫైబర్నెట్ స్కామ్ ఫైబర్ నెట్ స్కామ్ అన్నారు వైసీపీ నేతలు కొంతమంది అదే ఫైబర్ నెట్ ఇప్పుడు వస్తుంది కదా మనకి ఆ ఫైబర్ నెట్లో స్కామ్ జరిగింది ఇదిగో లోకేష్ సంతకం అని చెప్పి ఒక పేపర్ విడుదల చేశారు సంతకం ఇచ్చి విడుదల చేసే సంతకం అంటే పైపర్ నెట్కు చెందిన అధికారులు ఢిల్లీలో జరిగే ఒక సదస్సులో పాల్గొనడానికి అనుమతిస్తూ లోకేష్ పెట్టిన సంతకం కానీ ఈ పైన ఉన్న మ్యాటర్ మొత్తాన్ని కూడా లేకుండా కేవలం సంతకం మాత్రమే సాక్షి పేపర్లో వేసాడు మీరు కావాలంటే గుర్తు తెచ్చుకోండి కేవలం నారా లోకేష్ సంతకాన్ని మాత్రమే పేపర్లో వేస్తే అప్పుడు నారా లోకేష్ దాని ఒరిజినల్ పత్రాలు బయట పెట్టాడు అప్పుడు నోరు మూసుకుంది వైసీపీ అంటే ఈ తప్పుడు ప్రచారాలు చూడండి సంతకం దేనిమే సంతకం అది ఆయన మంత్రిగా కొన్ని వేల సంతకాలు పెట్టుంటాడు ఆయన వందల ఫైళ్ళు క్లియర్ చేసి ఉంటాడు ఆయన వేల ఫై ఫైల్లో ఏ ఫైల్ సంతకం ఇప్పుడు ఒక నివేదిక మొత్తం ఇచ్చి మీద కింద లోకేష్ సంతకం ఉంటే అప్పుడు ఇందులో ఏముందో చూసి అది ఫ్రాడా కాదా అనేది మనం తెలుస్తాం కానీ కేవలం సంతకం మాత్రమే అక్కడ పెట్టి ఇదిగో లోకేష్ పెట్టిన సంతకం దొరికిపోయాడంటే దేనికి పెట్టాడు సంతకం అది అధికారులు గతంలో ఢిల్లీ వెళ్ళడానికి అనుమతిస్తూ అంటే బహుశా బడ్జెట్ నిధులు ఏమన్నా వాటికి టూర్ ఖర్చుకి కేటాయిస్తూ ఇచ్చిన సంతకం అయి ఉంటుంది అది ఒరిజినల్ పత్రం బయట పెట్టాక వైసీపీ నోరు మూసుకుంది అలాగే ఇప్పుడు ఈయన పదమూడు చోట్ల సంతకాలు ఉన్నాయి అంట పదమూడు చోట్ల కాకపోతే మూడు మూడు వందల చోట్లు ఉంటాయి సంతకాలు పెట్టినవన్నీ స్కాములు అవ్వవు కదా ముఖ్యమంత్రి అన్న తర్వాత ఒక కార్పొరేషన్కి సంబంధించిన ఫైల్స్ మీద సంతకాలు పెడతాడు సరే నువ్వు ఇక్కడ ఇక్కడేమన్నావు స్కిల్కు క్యాబినెట్ అనుమతి లేదన్నావు ఎంత ఎందుకు గుద్దులో ముసుకులాడేందుకు ఎందుకు ఇప్పుడు చెప్పండి స్కిల్కు ఖర్చుకు కాక్ ఆమోదం కాక్ అంటే కంట్రోల్ అండ్ అడిటర్ జనరల్ ఇదేమి చంద్రబాబు జేబులో సంస్థ కాదు జగన్మోహన్ రెడ్డి జేబులో సంస్థ కాదు మేనేజ్ చేయడానికి గతంలో ఇదే సంస్థ జగన్మోహన్ రెడ్డి యాభై వేల కోట్లను లెక్కపత్రాలు లేకుండా ఖర్చు చేశాడని చెప్పాడు రేపటి రోజున ఈ యాభై వేల కోట్లకు సంబంధించి మెడల్ అందరి మెడల్కి జుట్టుకుంటుంది అది మాత్రం కన్ఫామ్ ప్రభుత్వం మారిన మరుక్షణం ఈ కాగ్ ఏదైతే యాభై వేల కోట్లకు లెక్కపత్రాలు లేవని చెప్పిందో ఆ లెక్కపత్రాలు లేని ఖర్చులు మొత్తం బయటకు తీస్తారు దానికి సంబంధించిన వారి మొత్తాన్ని కూడా ఉచ్చులో బిగిస్తారు అది మాత్రం కన్ఫర్మ్ కానీ నాడు చంద్రబాబు నాయుడు ఆ స్కిల్ డెవలప్మెంట్ కోసం కేటాయించిన బడ్జెట్లో నాడు కాగ్ ఆమోదించింది అవినీతి జరిగిందని ఎక్కడా ప్రస్తావించలేదు మరి కాగ్ ఆమోదించింది అంటే అన్ని వివరాలు సక్రమంగా ఉన్నాయి బడ్జెట్ ఎలొకేషన్ కరెక్ట్గానే ఉంది దాని నిధుల వాడకం కానీ పంపిణీ కానీ కరెక్ట్గానే ఉంది ఎక్కడా పెచ్చు లేదు ఆ తగ్గు లేదు అని చెప్పి ఒప్పుకోవటమే కాగ్ నివేదిక కాగు నివేదిక అదే ఇప్పుడు ఒకవేళ వంద రూపాయలు దానికి వెయ్యి రూపాయలు పెట్టేవనుకో కాగ్ చెప్పుద్ది అక్కడ వంద రూపాయల ప్రాజెక్టుకి వీళ్ళు వెయ్యి రూపాయలు పెట్టారు తొమ్మిది వందల కోట్లు తొమ్మిది వందల రూపాయలు దుర్వినియోగం చేశారని చెప్పి అక్కడ కాక్ మెన్షన్ చేయొద్దే కానీ అక్కడ కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించి కాక్ మెన్షన్ చేయాలి కదా ఇదొక ఇదొక ఆధారం ఇంకొక ఇంకొక ఫైనల్ ఆధారం ఒకటొని చూపిస్తాం మీకు ఇప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి ఏర్పాటు చేయాలి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నివేదిక ఇచ్చిన వ్యక్తి ఎవరయ్యా అంటే నేలం సాహిని తెలుసు కదా మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర సీఎస్గా పనిచేసింది తర్వాత ఆవిడ ఎన్నికల సంఘంగా పనిచేసింది సరే తర్వాత తర్వాత రకరకాల అయింది వేరే విషయం సో నాడు ఆవిడ ఈ విషయాన్ని అదే ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చింది క్యాబినెట్ అనుమతి లేకుండా ఏర్పాటు చేస్తారా ఈ విషయాన్ని సీనియర్ ఐఏఎస్కు తెలియదా ఆమెను ఎందుకు ప్రశ్నించలేదు ఎస్ఈసి పదవుల్లో ఎలా నియమించారు సిఐడిసి వ్యాఖ్యలపై విమర్శలు నేను ఇప్పుడే చూపించా కదా కేబినెట్ ఆమోదం లేదని చెప్పి ఆయన చెప్పాడు మరి ఊహేమో కేబినెట్ ఆమోదం ఆమోదం లేకపోతే కాగ్గో ఆమోదించదు ఒకటి కేబినెట్ ఆమోదం లేకుండా ఒకవేళ కార్పొరేషన్ ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చిన నీలం సాహిని విచారించాలి విచారించారా ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం లేదండి కేబినెట్ ఆమోదం లేకుండా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయకూడదు కదా నీలం సాహిని ఐఏఎస్ఏ కదా ఆవిడ మరి ఏ ఉద్దేశంతో కార్పొరేషన్ ఏర్పాటు చేయించింది మరి ఆవిడని విచారించాలి కదా సిఐడి అధికారులు కార్పొ దానికి క్యాబినెట్ మీటింగ్ లేదండి కేబినెట్ ఆమోదం లేకుండా మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేయమని ఎలా ఆదేశాలు ఇచ్చారని చెప్పి నీలం సాహిని విచారించాలి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏర్పాటు చేసిన కార్పొరేషన్కు మీరు ఎలాగా కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఆ ఈ నివేదిక తయారు చేయించారని చెప్పి ప్రేమ్ ప్రేమచంద్రారెడ్డికి ఇవ్వాలి దానికి నిధులు విడుదల చేసింది కూడా ఆయనే ఈ ప్రాజెక్టు మొత్తాన్ని ఆమోదించిన వ్యక్తి అజయ్ కలం ఆయన కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉన్నాడు సో వీళ్ళంతా బాగానే ఉన్నారు అందులో పాత్రధారులు సూత్రధారులు బాగానే ఉన్నారు స్కామ్ జరిగితే కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలంట ఎలా సాధ్యం ఇది ఎక్కడైనా ఆధారాలు పొందనుందా వాళ్ళు చేసే విచ్చ ప్రచారాన్ని నమ్మటం కాదు ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆధార వాటికి ఆధారాలు కావాలి కదా సో ఇది మొత్తంగా చంద్రబాబు గారి మీద స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది ఒక ఫేకు ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది వందకు వంద శాతం నిజం